ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం విస్తృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూలంకషంగా చర్చించి, ప్రధానంగా ప్రస్తుతం ఏ ఏ వర్గాల వారైతే ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్గాలకి బాసటగా నిలిచి వారితో కలిసి వారి సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడానికి సభ్యులందరూ కూడా వారి వారి ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఇవాళ ఇసుక దొరకకపోవటం వల్ల పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం కొత్త పాలసీ అంటూ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళకి కూడా సామాన్య మానవుడికి కానీ ఇతరులకు కానీ ఇసుక లభించేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే పెద్ద ఎత్తున బాధపడుతున్నారో వారందరినీ కూడా సమీకృతం చేసి వారందరికీ చేదోడుగా నిలిచి ఏ విధంగా ఉద్యమ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనని బాగా మేము ఆలోచించడం జరిగింది. దాని విషయంగా త్వరలోనే విశాఖపట్నంలో ఇసుకకు సంబంధించి దానికి సంబంధించిన వారు పడుతున్న బాధలకు సంబంధించి ఒక భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక మార్చిని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక మంది రాజకీయ నాయకుల్ని కలిసి 5-6 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ నుంచి కూడా మేము తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగాలు చేస్తున్నాం, మమ్మల్ని పర్మినెంట్ చేయండి, ఇప్పటికే మేము చాలా సర్వీసులు అందించామనేటువంటి మాట చెప్పినప్పుడు అందరూ రాజకీయ నాయకులు కూడా బాగా స్పందించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంగా తప్పనిసరిగా దీని మీద మీకు బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవాళ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది, వారు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారందరినీ ఒక్క కలం పోటుతోటి వారందరినీ తొలగించేసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. వారందరూ రోడ్డును పడిపోయారు. ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే ఆర్టీసీ కార్మికులను రోడ్డును పడేశారో అదేవిధంగా అక్కడ ఈ తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగం చేస్తున్న వారందరినీ రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంగా కూడా జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో ఈ తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగాలు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా దశల వారీగా వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇతరత్ర అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొత్త లిక్కర్ పాలసీ, ఈ లిక్కర్ పాలసీ వల్ల నిజంగా సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. దీన్ని చూస్తే ఈ కొత్త లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మన ప్రజలకి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఎక్కువ కనబడతా ఉందనేటువంటిది కూడా పక్కన వినబడుతున్న నేపథ్యంలో ఏ రకంగా దీని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అందరూ చర్చించడం జరిగింది. ఇందులో అందరం కూడా పూర్తి స్థాయిలో పాల్గొని వారి వారి ఆలోచనలను అందరం పంచుకోవడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి కార్యాచరణతోటి రేపు విజయవాడలో జరిగేటువంటి మీటింగ్లో ఒక కార్యరూపాన్ని ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. రికార్డుతో డొక్కాడినాయి అసంఘటిత కార్మికులు. ఈ ఇసుక పాలసీ ద్వారా లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈరోజు వరకు 5 నెలలు గడిచిపోయినాయి. వారికి ఏమన్నా ఒక ఉద్యోగస్తులాగా లేకపోతే కాంట్రాక్టర్లాగా డబ్బులుంటే అనుకోవచ్చు, ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే గడవని పరిస్థితులు ఉన్నవాళ్ళు వారికి ఈ ఇసుక పాలసీ విధానాన్ని ఎంతోమంది అడ్వైజర్స్ ప్రభుత్వంలో ఉండి మరి ఎంతో మంచి పాలసీ తీసుకురావాల్సింది పోయి ఇన్నాళ్ళ వరకు వేపించి తర్వాత ఆ పాలసీలో కూడా ఎన్నో ఇబ్బందులు కల్పించే పాలసీలు ఉండటం వల్ల ఈ అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ కార్మికులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఎక్కువ సింహభాగం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు. వీరందరినీ ఆదుకోవాలని
మరి ఈ విధంగా ఈ జరుగుతున్న ఇబ్బందుల్ని ఈ రోజున పార్టీలో కూలంకషంగా చర్చించడం జరిగింది. దీని మీద నెక్స్ట్ తదితర కార్యక్రమాలు మేము రాబోయే కాలంలో చెప్తాము. శాండ్ పాలసీలో మార్పులు ప్రజాబాహుళ్యంగా ప్రజారంజకంగా ఉండాలి, కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉండకూడదు. అసలుకే దేశం ఆర్థిక మాంద్యంలో చాలా ఇబ్బందులు పడతా ఉంది. దానికి తోడు ఈ రోజున భవన నిర్మాణాలు ఆగిపోవటం వల్ల సైకిల్ ఆఫ్ ఎకానమీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీనిలో సరిదిద్దుకోవాలని మా భవన కార్మికులు వాళ్ళందరినీ కూడా ఆదుకొని సరిదిద్ది వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కోరుకుంటూ ఈ రోజున మా పార్టీ తరఫున మేము అందరం కూడా డిస్కస్ చేసి రాబోయే కాలంలో మేము వారికి ఎట్లా నిలబడాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ శాండ్ పాలసీ, భవన నిర్మాణ కార్మికులు, అట్లానే ఈరోజు వరకు కూడా పనిచేస్తున్న కాంట్రాక్టు సెమీ కాంట్రాక్టర్ పీపుల్ని, 5-6 ఏళ్ళ మట్టి పనిచేస్తున్న వాళ్ళని ఒక్క ఆర్డర్తో వాళ్ళందరినీ తొలగించడం మూల ఈ రోజున వాళ్ళ రోడ్డును పడ్డారు. ఏ గవర్నమెంట్ అయినా వస్తే కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళ ఉద్యోగం ఇవ్వటం ఇది సాధారణ సందర్భం కాదు. వాళ్ళను కూడా ఇచ్చి కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ విమర్శనం జరిగింది. ఇది బ్రెయిన్ స్వామింగ్ జరిగింది. దీని మీద మా త్వరితగతిన మా కార్యాచరణ మేము రూపొందిస్తాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మరి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. మరి ఇక్కడ అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ శాండ్ ఇసుక లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అనేక రంగాల్లో మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ గతంలో ఈ ఇసుకను రద్దు చేయడానికి కారణం తెలుగుదేశం మాఫియా, ఇసుక మాఫియా దాన్ని వేలుతుందని చెప్పి మేము అదన్నీ అరికడతామని చెప్పేసి మన వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ అక్కడ మాత్రం విధానం ఏమాత్రం మారలేదు. అప్పుడు తెలుగుదేశం మాఫియా ఉంటే ఇప్పుడు వైసీపీ మాఫియా ఉంది. 1680 రూపాయలు ఒక ట్రాక్టర్కి ఇసుక ఖరీదని చెప్పి తీసుకుంటూ ఉంటే మరలా అది కాకుండా అనాథరైజ్డ్గా 300 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అదేవిధంగా 6 దాటిన తర్వాత ఎటువంటి డీడీలు అవసరం లేదు, డైరెక్ట్గానే ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇసుక మాఫియా జరుగుతోంది. ప్రతి రీచ్లోనూ కూడా ఇక్కడ ఎవరైతే వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు అందులో ఎంటర్ అయ్యి మరి 300 నుంచి 400 ఎక్స్ట్రా తీసుకోవడం, అదేవిధంగా సాయంత్రం 6 దాటిన తర్వాత అయితే ఏ డీడీలు అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ట్రాక్టర్ పట్టుకెళ్తే వాళ్ళు లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అవినీతిని అరికెడతామని చెప్పి అవినీతి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు గతంలో ఫ్రీ ఇసుక అని చెప్పడం జరిగింది, ఈవేళ 1680 రూపాయలు కడుతూ మరలా 300 రూపాయలు ఎక్స్ట్రా, 300 నుంచి 400 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే భవనం నిర్మించుకునేటువంటి ఈ కాంట్రాక్టర్లు కానీ, అలాగే గవర్నమెంట్ వర్క్స్ అయితే లేనే లేవు, ఇప్పుడు ఖాళీగానే ఉంది. అభివృద్ధి అయితే ఏమీ లేదు. మరి అదేవిధంగా ఈ లిక్కర్ పాలసీలో కూడా మరి ఎవరైతే అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయో, గతంలో బెల్ట్ షాపులు ఉండకూడదు, పూర్తిగా విడతల వారి మద్య నిషేధం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వీరు వచ్చిన తర్వాత ఆ ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఉండేవి, ఈవేళ అయితే ఎక్కడ హోటల్ ఉన్నా ఏ బడ్డీ ఉన్నా ప్రతిదీ కూడా బెల్ట్ షాప్గానే ఉంది. మరి లిక్కర్ ఎంత కావాలంత లభ్యం అవుతూ ఉంది. అదేవిధంగా పేదవాడికి రేటు పెంచడం జరిగింది. మీకు వచ్చేటువంటి ఆదాయం ఏమాత్రం తగ్గలేదు, ఏమాత్రం తగ్గకుండా సేల్స్ కూడా అంతే విధంగా జరుగుతున్నాయి. మీరు అనుసరిస్తున్నటువంటి ఈ విడతల వారి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా. మరి ప్రభుత్వం అయితే దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని ఈ బెల్ట్ షాపులు కానీ వీటన్నిటికి కూడా మరి నివారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ బ్రాందీ షాపులో వచ్చేటువంటి వర్కర్స్ కూడా గతం నుంచి పనిచేసేటువంటి వాళ్ళు, అదే పని మీద మరి కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ తీసి ఈవేళ వైసీపీ కార్యకర్తలనే ఆ షాపుల్లో వేసుకోవడం జరిగింది. అంతా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇస్తే మిగతా కుటుంబాలు ఏమైపోతాయి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వ విధానాలపై పూర్తిగా చర్చించడం జరిగింది అధ్యక్షులు. అలాగే ఇసుకపై
ఈ శాండ్ గురించి, భవన నిర్మాణ కార్మికుల గురించి మరి విశాఖపట్నంలో ఒక సభ నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దానికి డేట్ కూడా తొందరలోనే వస్తుంది. మరి అలాగే ఈ భవన కార్మికులు ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి మేము అండగా నిలబడతాం, పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతానని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీటింగ్లో పాల్గొంటే రేపు మీ తరపున పోరాటానికి మరి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్స్ అందరం పవన్ కళ్యాణ్ గారితో పాటు దగ్గర దగ్గర 2-3 గంటలు చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా 3 అంశాలు పవన్ కళ్యాణ్ గారు అన్నిటితో పాటు 3 అంశాలు ఎక్కువగా మేము బాధపడుతుంది, బాధాకరంగా ఉన్నది, ఈ సాధారణ ప్రతి వ్యక్తికి ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి ఆ విషయంలో మేము ఎలాగ గవర్నమెంట్ తరపున అంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ రోజుల్లో ఏది స్పందించలేదు. ఇప్పుడు గవర్నమెంట్గా ఫామ్ అయ్యారు కానీ మేము ప్రతిపక్షంగా మాకున్నది ఒక సీట్ అయ్యండి కానీ మా జనసేన అన్నది ఎంత బలం ఎంత ముందుకెళ్తున్నాం అని చూపించడమే మా ధ్యేయంగా ఒక ప్రతిపక్షంగా ఎవరు వాళ్ళు చేయనప్పుడుది ఇప్పుడు మేము చేసి చూపెడుతున్నాం. ఒకటి కాదు మేమందరం జన సైనికులు 1 లక్షల మీద ఉన్నాం. మేమందరం కూడా ఏ విధంగా స్పందిస్తామనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇసుక విషయంలోకి వస్తే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి స్టార్టింగ్ లే పర్సన్కి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, దానికి కారణం ఇసుక లేదు. ఈ విషయంలో మనకి ఎక్కడ ప్రోగ్రెస్ ఉంది? ప్రోగ్రెస్ అనేది లేదు. ప్రోగ్రెస్ ఉంటే కదా స్టేట్లో ఎకానమీ ఉంటుంది, ఎకానమీ చాలా వెనక్కి వెళ్ళిపోయింది, దానికి కారణం నో ప్రోగ్రెస్. ఈ విషయంలోకి వస్తే కన్స్ట్రక్షన్స్ అన్ని చిన్న టెంట్లు దగ్గర నుంచి దేనికి కూడా మేము ఒక 50 రూపాయలు బస్తా లెక్కలో ఉన్న రోజుల నుంచి ఈరోజు ఒక లారీ ఇసుక తీసుకురావాలంటే 50,000 కట్టడం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ ఇంత అధ్వానమైన స్థితి రావడానికి కారణం ఎవరిది, ఎవరు దానికి ఇచ్చేస్తున్నారన్నది మనం ఫస్ట్ గమనించాల్సి ఉంది. రెండో విషయంకి వస్తే లిక్కర్ది వస్తే అప్పుడు సిండికేట్లు మాయమైపోయి మొత్తం ఇప్పుడు డైరెక్ట్ వైసీపీ సిండికేట్ అయిపోయింది. ప్రతి ఇంటి దగ్గర ఒక వైసీపీ కార్యకర్తలు, అంటే నేను డైరెక్ట్గా అంటున్నానని కాదు, వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళల్లోనే ఒక చిన్న షాప్స్ ఓపెన్ అయిపోయినాయి. అక్కడనే ఊరు ఎంట్రన్స్లోనే ఉన్నాయి, అక్కడే డైరెక్ట్గా సిండికేట్లు మాయమైపోయి డైరెక్ట్ షాప్స్ ఏది అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళకి రిసోర్సెస్ పెరుగుతున్నాయి తప్పితే జరిగేది విడతలుగా ఆపుతానన్నది ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఒక ఫుల్ స్టాప్ పెట్టబోయే బదులు దానికి చాలా ఫర్దర్గా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఒకటి తత్ అన్యాయాలు. అవుట్సోర్సింగ్ చూస్తే ఎంప్లాయీస్ ఏం జరుగుతుంది? మొత్తం ఒకప్పుడు జన్మభూమి టీడీపీలో ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళ మొత్తం వైసీపీలో పనిచేసే కార్యకర్తలు నాయకులు వాళ్ళ వరకే వెళ్తుంది. అంటే ఇది ఎక్కడ చూసినా గవర్నమెంట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతున్నారు. ఎవరు మనుషులు వాళ్ళు, ఎవరు కార్యకర్తలు వాళ్ళు తప్పించి ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ, ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ లేదు. ఇది ఇవన్నీ గమనించి పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ విత్ మనం ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము, నెక్స్ట్ మంత్లో నవంబర్లో ఎప్పుడో ఒక డేట్ అనౌన్స్ చేస్తారు, అప్పుడు మేము విశాఖపట్నంలో మార్చ్ చేస్తున్నాం అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. ఇసుక విషయంలో మనం చేసి ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లే పర్సన్ది స్టార్టింగ్ విత్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో అందరం కూడా ఒక యూనియన్గా ఒక కలెక్టివ్గా వెళ్ళి గవర్నమెంట్కి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పిలుపుతో ఒక్కసారి ఆయన ఏం చేస్తున్నారో గమనించాలని మా అందరి విజ్ఞప్తి అండి. జనసేన పార్టీ మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన పిఏసి మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల గురించి, ఈ ప్రభుత్వ పనితీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సామాన్యుల గురించి చర్చించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రకృతి సంపద అయినటువంటి ఇసుక, ప్రకృతి సంపద అయినటువంటి ఇసుకను కూడా సాధారణ వ్యక్తులకు దొరకనకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. అసలు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఎవరు చూసి ఉండరు ఇసుక ద్వారా కూడా ఇసుకను అమ్ముకొని దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకున్నాను. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ద్వారా మాఫియాను పుట్టించి ఇసుక ద్వారానే ఒక మాఫియా గ్యాంగ్లు తయారు చేయించి వాళ్ళ సామాన్య కార్యకర్తలని కోటేశ్వర్లను చేయడానికి ఉపయోగించుకుంటే నేటి ప్రభుత్వం వైసీపీ ఎవరైతే జెండా మోస్తారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు.
అన్ని నిబంధనలు అండి. చిన్న పేదవాడు ఒక 60 గజాలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ప్లాన్ అప్రూవల్ పట్టుకెళ్ళితే ఇసుకిస్తారా? లేదంటే అతను మున్సిపల్ ఎంప్లాయీ మున్సిపల్ అథారిటీ నుంచి కానీ, లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ 60 గజాలు కట్టుకున్నటువంటి సామాన్యుడు అప్రూవల్ పట్టుకొని వెళ్తే మీరు ఇసుకిస్తారు. అది కూడా లంచం తీసుకొని. ఎక్కడ తీసుకుంటారండి? ఒకవేళ 375 రూపాయలు చెప్తున్నటువంటి సర్కారు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి, 375 కాదు, దానికి 20 రెట్లు పెరిగిపోయింది. ఆ 20 రెట్లు పెరిగిపోయి అమ్ముకుంటున్న వాళ్ళు ఎవరు? వైసీపీ జెండా కప్పుకున్న వాళ్ళు, జగన్ పార్టీ పేరు చెప్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇసుక కాదు. ఇది ఈ సంపద సామాన్యులకు అందాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, ప్రజలకు చెందాలి. ఈ సమస్య ఎక్కడైతే సృష్టి ద్వారా పుట్టిందో ఈ ఇసుక సంపద, అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి అందుబాటులో రావాలన్నటువంటి ఉద్దేశం మీద ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 38 లక్షల మంది 5 నెలల నుంచి అర్ధాకలితో, కడుపు మంటలతో, ఆకలి సావులతో పస్తులున్నారు. అలాంటి మనుషులు ఇవాళ రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రాని వేరువేరు రాష్ట్రాలకు వలసపోతున్నారు. వలసలు పెంపొందించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష్యమా? లేకపోతే వాళ్ళందరికీ కూడా 3 పూట్ల అన్నం పెట్టాలని ఇంగిజ్ఞానంతో పనిచేస్తున్నారా? అది మీరు 3 పూట్ల అన్నం పెట్టకపోయినా సరే వాళ్ళకు కలిగే ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అది అందిస్తే చాలు. అందువల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వారి సర్కార్ని, తెలుగుదేశం పార్టీ ఏదైతే లాస్ట్ టైంలో ఇదివరకు వాళ్ళు జన్మభూమి పేరుతో కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు కార్యకర్తలను కోటేశ్వర్లను చేయాలని కానీ, లేదంటే వాళ్ళ తాలూకా కొన్ని వర్గాల్ని పెంచి మాఫియాగా తయారు చేసి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఏదైతే ఆలోచన చేసిందో, వాళ్ళకంటే మీరు ఇంకా దిగజారిపోతూ ఉన్నారు. వారికంటే మీరు 10 రెట్లు చేస్తున్నారు. ఆ ఆటలు సాగవు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది పేదవాళ్ళ గురించి, సామాన్యుల గురించి, సామాన్యుల సంక్షేమం గురించి. ఆకలి కేకల ద్వారా పుట్టినటువంటి పార్టీ ఇది. ఆకలికి తెచ్చి కేకలు ఇస్తే కేకల ద్వారా పుట్టినటువంటి పార్టీ కనుక దీనికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యం మేరకు త్వరలోనే విశాఖపట్నం కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఇసుక సమస్య ఎక్కువ ఉంది. ఇంకా ప్రభుత్వ పథకాలు పేదవాడికి అందకుండా వాళ్ళ కార్యకర్తలకు అందే విధంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేసి తద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు పొలిటికల్ అఫేర్ కమిటీ మీటింగ్లో కూలంకుషంగా వైసీపీ పార్టీ ఈరోజు ఏ విధానాలను అమలు చేస్తూ ఉంది, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విషయంపై చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇసుక విధానంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల రోజు కూలి చేసేవాళ్ళు, అంటే వాళ్ళు ఆ రోజు పనిచేస్తే ఆ రోజు వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి, అటువంటి దాదాపు 30 లక్షల మందిని వాళ్ళు కడుపు కోతతో 5 నెలల నుంచి ఈ యొక్క విధానం వల్ల ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్గా, అంటే ఇది ఒక ఇసుక విధానంలో ఒక లేబరే కాదు, ఒక ఇండస్ట్రీ, అంటే దాని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్లంబింగ్ వర్క్ వాళ్ళైతే ఏమి, అలాగే ఎలక్ట్రీషియన్స్ అయితే ఏమి, ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 30 లక్షలు కాదు, 30 లక్షలది ఓన్లీ వర్కర్స్ మాత్రమే, 30 లక్షలది వర్కర్స్ మాత్రమే. అలాగే వర్కర్సే కాకుండా చాలా అసోసియేటెడ్ అలీడ్ అన్నీ కూడా ఎంతో ప్రజలకు కష్టం తీసుకొచ్చింది. దాని విషయంగా చాలా ప్రతి ఒక్కరి విషయం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నంలో ఆయన సార్ డేట్ అన్ని ఖరారు చేస్తారు. ఈ యొక్క విషయంపై అందరితో కూడా ఒక కవాతు చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మీరు తీసుకుంటే లిక్కర్ని మనము దశల వారీగా తగ్గిద్దాము అని చెప్పుకుంటూ పోతూ ఈరోజు లిక్కర్ని రేటు పెంచి అలాగే వాటి యొక్క అమ్మకాలను పెంచే విధంగా ప్రజలకు ఇదొక మాఫియాలాగా తయారు చేసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయంలో అవకతవకల్ని రాబోయే రోజుల్లో ఎండగట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సిపిఎస్ విధానంలో కూడా మీరు తీసుకుంటే ఎంతోమంది ఆన్ కాంటాక్ట్ బేస్, అంటే ఒకరి కడుపు నింపడానికి ఇంకొకరి కడుపు కొట్టడం అనే
పద్ధతిని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో అవలంబిస్తున్నారు. దాదాపు 5-6 సంవత్సరాలే కాదు, వాళ్ళందరూ కూడా పోయిన ఎలక్షన్స్లో మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి అని ఆశిస్తే వాళ్ళు ఉన్న ఉద్యోగాలే తీసేసి ఈరోజు కొత్తగా, అంటే రాజనేవాడు ప్రజలందరికీ రాజే కానీ నీ యొక్క కార్యకర్తలకు మాత్రమే చీఫ్ మినిస్టర్ కాదు, అలాగా సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు ఒక్కరోజు ఇక్కడ తెలంగాణలో 45,000 మందికి ఉద్యోగాలు తీసేస్తే దాదాపు అక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు తీసేయడం ఖచ్చితంగా వీళ్ళ యొక్క కడుపు కోత, వీళ్ళ బాధ మీ పార్టీకి తగిలే రోజులు ముందున్నాయి. వీళ్ళందరూ కూడా సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు కమిటీలో ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరున్నారో, ఎవరికి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెంట జనసేన ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇది పేద ప్రజల కోసం, వాళ్ళ కష్టాల కోసం, అధికారం కోసం కాదు, ఖచ్చితంగా మంచి స్వపరిపాలన ఇవ్వడానికోసమని ఆలోచించే విధానంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ అందరి బాధలు తీర్చే విధంగా జనసేన ముందుకెళ్తుందని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఈరోజు స్టేట్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబర్స్తో జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమావేశమైనారు. విస్తృత స్థాయిలో సమావేశం జరిగింది, అంటే చాలా విషయాల మీద చర్చించారు. ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే మనకి రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం ఎలాగ ఎదుర్కోవాలి దాని వ్యూహాలు అన్నీ కూడా ఆలోచించినాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా దాని గురించి ఇంకా చర్చించి ఎలాగ ముందుకెళ్లాలని కూడా నిర్ణయిస్తాము. అదేవిధంగా కమిటీస్ వేసేదాని గురించి కానివ్వండి, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీస్ వేసేదాని గురించి కూడా చర్చించాము. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వాళ్ళు అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆ పాలసీస్ మీద కూడా మేము డిస్కస్ చేసాము. ముఖ్యంగా తీసుకుంటే మనకి శాండ్ పాలసీ వల్ల కేవలం భవన నిర్మాణ కార్మికులే కాదు, ఎంతోమంది కూడా నష్టపోయినారు. దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది రోడ్డు మీద పడిపోయినారు. అంటే వాళ్ళంతా కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా రోజు కూలీలు, అంటే రెక్కాడందే డొక్కాడని లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా రోడ్ల మీద పడున్నారు. వాళ్ళకి అండగా నిలబడడానికి కూడా ఈరోజు చర్చించాము. ఈ భవన నిర్మాణ కార్మికులు ఒకటే కాకుండా ఇసుక శాండ్ పాలసీ వల్ల ట్రాక్టర్లకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకున్న కూడా ఈరోజు రోడ్ల మీద పడున్నారు. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోలేకుండా కూడా, అంటే కాస్ట్ ఎస్కలేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద కూడా డిస్కస్ చేసాము. రాబోయే రోజుల్లో కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్లో ఒక లాంగ్ మార్చ్ పెట్టుకుంటామని నిర్ణయించాం. అందరికీ అండగా ఉండేదానికోసం అతి త్వరలో మేము వైజాగ్లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా తీసుకుంటే ఇంకొక పాలసీ వల్ల, లిక్కర్ పాలసీ కేవలం అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకే లాభపడుతుంది. వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు, కానీ మద్యపాన నిషేధం చేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ జోబీలు నింపుకునేటట్టే ఉన్నాయి. ఈరోజు చూస్తే వైన్ షాపులన్నీ కూడా పొద్దున 11 o'clock నుంచి సాయంత్రం 8 గంటల వరకు పెడుతున్నారు, కానీ దాని తర్వాత అంతా కూడా బ్లాక్లో మద్యాన్ని అమ్ముకుంటున్నారు. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు జోబీలోకి వెళ్తున్నాయి. అదేవిధంగా మద్యం మీద కూడా విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. అంటే అంతకుముందు మిగిలించుకొని ఏదో 100 రూపాయల 200 ఇంట్లో ఇచ్చేవాళ్ళు, అంటే మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, అలాంటిది ఇప్పుడు 2,000-3,000 అంటే ఎక్కువ చేసి అప్పులు చేసేస్తున్నారు. వాళ్ళ ఆ విధానం, వాళ్ళు తీసుకుంటున్న విధానము సరిగ్గా లేదని దాని మీద కూడా ప్రశ్నించబోతున్నాము. అదేవిధంగా చూసుకుంటే మనకి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఎలాగ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎలా బలోపేతం చేసుకోవాలి విషయం కూడా మనం ఈరోజు చర్చించాము. రాబోయే రోజుల్లో 23-24 తేదీ కూడా మనం విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేస్తాము. అందరికీ అండగా ఉండేటట్టు మన జనసేన పార్టీ ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఈ మధ్య చూస్తే మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దాదాపు 200,000 మందిని తొలగించారంటే, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలాగైతే ఆర్టీసీలో 48,000 మందిని తొలగించారో అదేవిధంగా మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసుకునే ఎంప్లాయీస్ అందరినీ కూడా దాదాపు 200,000 మందిని తీసేశారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడిపోయినారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు ఏదో మేము 200,000-400,000 మంది గ్రామ వాలంటీర్లు, సెక్రటరీ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎంతమంది వాళ్ళు తీసుకుంటున్న అవగాహన లేని నిర్ణయాల వల్ల ఎంతో లక్షల మంది రోడ్ల మీద పడిపోతున్నారు. దాని గురించి మాట్లాడటంలో కేవలం
శాండ్ పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులే కొన్ని 30 లక్షలు 40 లక్షల మంది రోడ్ల మీద పడిపోయినారు. అవుట్ సోర్సింగ్ ఈ టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా 2 లక్షల మంది ఈరోజు రోడ్ల మీద పడిపోయినారు. దీని మీద కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ కోసం కూడా అండగా ఉండడానికి మేము కూడా ఏదో ఒక విధి విధానాలు తీసుకొని వచ్చి వాళ్ళకి అండకుండేదానికి ఏదో ఒక దీక్ష చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీలో నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా విజయవాడలో దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ముందరికి ఒక ఎజెండాతో ముందరికెళ్తామని చెప్పి చెప్పుకుంటున్నాం. జై హింద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.